ఈమధ్య ఒక ప్రముఖ ఛానల్లో మహేష్ బాబు సినిమాను గురించి ఒక కమెంట్ పెట్టడం, దాని మీద మహేష్ ఫ్యాన్స్ అంతా గొడవ గొడవ చేయటం జరుగుతుంది. అసలు ఛానల్కి సినిమా ఎస్ రివ్యూ చెప్పండి, మీరు రివ్యూ చెప్పండి, మీరు దాని మీద సెటైరియల్ కమెంట్ వేయటం కరెక్ట్ కాదు. రివ్యూ చెప్పండి, ఎస్ సినిమా నన్ను రివ్యూ అడిగారు, సినిమా ఎక్స్పెక్ట్ చేసినంత గొప్పగా లేదు, కరెక్టే వాస్తవమే, కానీ ఫ్యాన్స్కి నచ్చింది, సరదాగా సాగింది, గుడ్ ఫీల్ గుడ్ సినిమా అని ఫీల్ అయ్యారు. మహేష్ బాబు అందంగా ఉన్నాడు, వాళ్ళ ఫ్యాన్స్కి తృప్తిగా ఉంది. ఓ సినిమాకి వచ్చిన లేడీస్ కూడా మహేష్ బాబు సినిమా ఎలా మహేష్ బాబు చూసుకుంటూ ముచ్చటగా ఉన్నాడు, బాగున్నాడు, అందగాడు అని చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు. దాంట్లో ఉన్నాయి ఏ కొత్త ప్రయత్నం చేద్దామని పాప మనాడు డైరెక్టరు చేద్దామని ట్రై చేశాడు. అది ఆ ట్రై చేసింది గొప్పగా వెళ్తుంది అనుకున్నారు, గొప్పగా లేదు, గొప్పగా ఉందని ఎవరో అంటలేదే, గొప్పగా ఉందని అది ఫీల్ గుడ్ సినిమా, ప్లెజెంట్గా వెళ్ళిపోయింది, ప్లెజెంట్గా వెళ్ళిపోయింది ఫీల్ గుడ్ సినిమా. దాని మీద మీరు రివ్యూలు చెప్పే అధికారం, రివ్యూలు చెప్పే ఇది మీకు ఉంది. రివ్యూలు చెప్పడం దాంట్లో ఏంటి లోటుపాట్లు ఏంటి, ఎందుకు ప్రజలు ఎక్స్పెక్ట్ చేసినంత గొప్పగా లేదు, ఏమిటి అందులో లోపాలని చెప్పగలిగితే చెప్పండి. అది చెప్పగలిగితే ఆ నాలెడ్జ్ మీకుంటే ఎక్కడది గొప్పగా అవ్వాల్సిన సినిమా ఎందుకు ఎవరే మామూలు ఫీల్ గుడ్ సినిమాగా ఆగిపోయింది, ఎందుకు సూపర్ సెన్సేషనల్ అవ్వలేకపోయింది, ఎందుకు పరశురామ్ అలా వెళ్ళాల్సిన ట్రాక్ కాకుండా ఇలా వెళ్ళాడు, ఒక మాస్ హీరోయిన్ వెనకాల పట్టడం అనేది ఇంతవరకు నేను తెలుగు ఇండస్ట్రీ చరిత్రలో, తెలుగే కాదు తమిళ ఈ ఇండస్ట్రీ చరిత్రలో మాస్ హీరోయిన్ వెనకాల పట్టడం, హీరోయిన్ని బతిమాలటం, ఇవన్నీ ఏదో ట్రై చేశాడు అతను. కొత్తతనంగా ఉంటుంది మహేష్ మీద అని ట్రై చేశాడు. ఆ కొత్తతనం అనేది ప్రేక్షకులకు నచ్చలా, అందువల్ల అది సాదాసీదా ఫీల్ గుడ్ సినిమాగా నడిచిపోతుంది. కాకపోతే ఆ సినిమా కలెక్షన్స్ చూస్తే మరి టాక్కి కలెక్షన్ సంబంధం లేదు, కలెక్షన్ హిట్ సినిమా లాగానే కలెక్ట్ చేస్తాను. కానీ ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ అనలైజ్ చేసి చెప్పాలి. మీకు ఒక సినిమాని తక్కువ చేసి చేయటము, ఒక సినిమాని అనవసరంగా ఎక్కువ చేయటము ఒక ఛానల్గా మీకు భావ్యం కాదు. అది ఒక ఛానల్గా మీరు అందరి యాడ్స్ మీ సినిమాలు మీ ఛానల్లో డబ్బులు అనుభవిస్తున్నారు. అందరి దగ్గర నుంచి సినిమా ఫీల్డ్లో ప్రతి సినిమా నుంచి మీకు యాడ్స్ వస్తాయి, ఆ యాడ్స్కి మీరు ఫ్రీగా చేయట్లేదు, డబ్బులు ఇస్తున్నారు. సో అందరికీ ఒక సమానంగా ఉండాలి. మీరు ఇది తీసుకోకూడదు, తప్పు ఏ ఛానల్ అయినా సరే. మీరు సినిమా రివ్యూ అని పెట్టండి, సినిమా రివ్యూ పెట్టి మీ వాళ్ళతో ఆ ఎక్స్పర్ట్స్ తోటి విశ్లేషణ చెప్పండి. విశ్లేషణలో మీరు ఏమైనా చెప్పండి, ఎందుకు ఇదైంది. అంతేగాని అనవసరంగా ఏదో టీఆర్పీ రేటింగ్ కోసమని ఒకటి అనవసరంగా పెట్టడం, ఆందోళన క్రియేట్ చేయడం, వాట్ నాన్సెన్స్, ఇట్స్ నాట్ గుడ్. అందరికీ నమస్కారం. దయచేసి అందరూ socialpost.news సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి వార్తలు, తాజా వార్తలు, విశ్వసనీయత కలిగిన వార్తలు చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు socialpost.news. హాయ్, ఐఎమ్ ప్రియదర్శి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు socialpost.news. హాయ్, నేను మీ సప్తగిరి, ప్లీజ్ డౌన్లోడ్ సోషల్ పోస్ట్ యాప్. హాయ్, ఐఎమ్ కశిష్ వోరా, ప్లీజ్ డౌన్లోడ్ సోషల్ పోస్ట్ యాప్.